ఫ్రెండ్స్, మా యొక్క వాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అతి పెద్ద మొత్తంలో విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో చాలా పెద్ద మొత్తంలో పోస్టులు అయితే పడడం జరిగింది. 8039 పోస్టులకు గ్రూప్ ఫోర్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వీటికి సంబంధించిన అప్లికేషన్లు 30/12/2022 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఈ చివరి తేదీ వచ్చేసి 31/2023 నాడు సాయంత్రం 5 గంటలలోపు ఫీజు చెల్లించి ఈ యొక్క అప్లికేషన్లను, గ్రూప్ ఫోర్కి సంబంధించిన అప్లికేషన్లను సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రూప్ ఫోర్ నోటిఫికేషను కొత్త జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తం 8039 పోస్టులు గ్రూప్ ఫోర్కు నోటిఫికేషన్లో సూచించడం జరిగింది. అయితే కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాల సంఖ్య పెరిగి పోస్టుల సంఖ్య మనకైతే తక్కువ కనిపించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇంతకుముందు కొన్ని జిల్లాలకు సంబంధించిన ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు రిజర్వేషన్లో మరి ఓపెన్లో ఉండడం జరిగిందనే విషయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిని 99 పోస్ట్ కోడ్ల వారీగా నోటిఫికేషన్లను పేర్కొనడం జరిగింది. అందులో మనం ఇప్పుడు 99 పోస్ట్ కోడ్లు ఉన్నప్పటికీ అన్ని పోస్ట్ కోడ్లలో మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యోగాలు అయితే లేవు. కొన్ని పోస్ట్ కోడ్లలో మాత్రమే మహబూబ్నగర్ జిల్లాకు ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. వాటి గురించి మనం పోస్ట్ కోడ్ వారీగా తెలుసుకుందాం. ముఖ్యంగా పోస్ట్ కోడ్ 1లో మహబూబ్నగర్ జిల్లాతో పాటు మొత్తం 5 జిల్లాలకు కలిపి 5 పోస్టులను కేటాయించడం జరిగింది. ఆ యొక్క 5 జిల్లాలు ఏవనగా మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, ఈ యొక్క 5 జిల్లాలకు కలిపి 5 పోస్టులను కేటాయించడం జరిగింది. అందులో ఓసీ జి అంటే జనరల్లో 2, డబ్ల్యూ అంటే ఉమెన్స్లో 1 పోస్టు కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీఏ డబ్ల్యూ అంటే ఉమెన్స్లో 1 పోస్టు, అదేవిధంగా ఎస్సీ డబ్ల్యూ అంటే ఉమెన్స్లో 1 పోస్టు ఈ యొక్క పోస్ట్ కోడ్ 1లో ఉన్నది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 2లో మొత్తం 4 పోస్టులు ఉండడం జరిగింది. ఓసీ జీలో 1, ఓసీ డబ్ల్యూలో 1, అదేవిధంగా ఎస్సీ డబ్ల్యూలో 1, బీసీఏ డబ్ల్యూలో 1. ఇక్కడ మనం జి అంటే జనరల్గా, డబ్ల్యూ అంటే ఉమెన్స్గా భావించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి పోస్ట్ కోడ్ 3లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఓసీ జీలో 2, డబ్ల్యూలో 1, బీసీఏ డబ్ల్యూలో 1, ఎస్సీ జీలో 1, డబ్ల్యూలో 1, పిహెచ్ డబ్ల్యూలో 1 పోస్టు ఉన్నది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 8లో ఇది స్టేట్ వైజ్గా పోస్టులను కేటాయించడం జరిగింది. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. ఓసీ జీలో 6, ఓసీ డబ్ల్యూలో 5, ఈడబ్ల్యూఎస్ జీలో 2, డబ్ల్యూలో 1, బీసీఏ జీలో 2, డబ్ల్యూలో 1, బీసీబీ జీలో 1, డబ్ల్యూలో 1, బీసీసి జీలో 1, బీసీడి డబ్ల్యూలో 1, బీసీఈ డబ్ల్యూలో 1, ఎస్సీ జీలో 3, డబ్ల్యూలో 2, ఎస్టీ జీలో 2, డబ్ల్యూలో 2, పిహెచ్ జీలో 1, డబ్ల్యూలో 1, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ జీలో 1. ఈ విధంగా పోస్ట్ కోడ్ 8లో స్టేట్ వైజ్గా 34 పోస్టులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి 11ఏలో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఓసీ జీలో 1, డబ్ల్యూలో 1, ఎస్సీ డబ్ల్యూలో 1 ఉన్నది.
అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయిన 50 11B లో ఒకే ఒక పోస్ట్ ఉన్నది, అది కూడా OCW లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి 12 ఒకే ఒక పోస్ట్ ఉన్నది, అది కూడా OCG లో ఉన్నది. 15 ఒకే ఒక పోస్ట్ ఉన్నది, అది కూడా OCG లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి 20 మొత్తం 7 పోస్టులు సూచించడం జరిగింది. OCG లో 2, డబ్ల్యూలో 1, BCA డబ్ల్యూలో 1, SCG లో 1, డబ్ల్యూలో 1, PHW లో 1. పోస్ట్ కోడ్ 23లో 2 పోస్టులు ఉన్నాయి, OCW లో 1, SCW లో 1. అదేవిధంగా పోస్ట్ కోడ్ 24లో ఒకే ఒక పోస్ట్ ఉన్నది, అది కూడా OCW లో పోస్టును కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం పోస్ట్ కోడ్ 29లో మొత్తం 27 అదేవిధంగా పోస్ట్ కోడ్ 29లో మొత్తం 27 పోస్టులు ఉన్నాయి. ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నది. ఈ యొక్క పోస్టులు స్టేట్ వైజ్గా అన్ని జిల్లాల వారికి అర్హత ఉంటుంది. పోస్టులకు ఈ యొక్క 27 పోస్టులకు అవి రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే OCG లో 4, W లో 4, EWS G లో 2, W లో 1, BCA G లో 2, BCB G లో 2, BCD G లో 1, W లో 1, BCEW లో 1, SCG లో 3, W లో 1, ST G లో 1, W లో 1, PHVH G లో 1, PHHH G లో 1, ex-servicemen G లో 1. ఇది పోస్ట్ కోడ్ 29 అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. అన్ని జిల్లాల వారికి ఈ యొక్క పోస్టులకు అర్హత ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 30లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన పోస్టులు ఇవి. ఈ యొక్క పోస్టులో కూడా అన్ని జిల్లాల వారికి పరీక్ష రాయడానికి, పోస్టులు దక్కించుకోవడానికి అర్హత ఉంటుంది. ఇందులో మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. అవి కూడా OCW లో 1, SCW లో 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 31లో మొత్తం 75 పోస్టులు ఉన్నాయి. ఇది JNTU యూనివర్సిటీకి సంబంధించింది. ఈ యొక్క పోస్టులో కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అర్హులుగా ఉంటారు. రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే OCG లో 13, W లో 9, EWS G లో 4, W లో 3, BCA G లో 4, W లో 2, BCB G లో 4, W లో 2, BCC G లో 1, BCD G లో 3, W లో 2, BCE G లో 2, W లో 1, SCG లో 7, W లో 4, ST G లో 5, W లో 3. అదేవిధంగా PHVH W లో 1, PHHH G లో 1, PHOH G లో 1, ex-servicemen G లో 2, sports G లో 1 పోస్ట్ ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క పోస్టులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 32లో ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఉన్నది. వీటిలో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా అన్ని జిల్లాల వారు అర్హులు ఉంటారు. రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే EWS లో 1, BCA G లో 3, W లో 1, BCB W లో 2, BCC G లో 1, BCE G లో 1, SCG లో 1. ఈ విధంగా కేటాయించడం జరిగింది. వీటికి అన్ని జిల్లాల వారు అర్హులుగా ఉంటారు. పోస్ట్ కోడ్ 33లో ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించింది. దీనికి కూడా అన్ని జిల్లాల వారు అర్హులుగా ఉంటారు. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. అవి కూడా రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే OCG లో 1, W లో 1, BCA W లో 1, SCW లో 1. ఈ విధంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 38లో ఇది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఉన్నది. వీటికి కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అర్హులుగా ఉంటారు. వీటిలో మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. అవి రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే OCW లో 1 ఉన్నది, EWS G లో 1 ఉన్నది, BCA W లో 1 ఉన్నది, BCB W లో 1, SCG లో 1, W లో 1, ST W లో 1, PHW లో 1. ఈ విధంగా పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 39లో మొత్తం అదేవిధంగా పోస్ట్ కోడ్ 39లో మొత్తం
ఆరు పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారి యొక్క పోస్టులకు అర్హులుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 34లో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన వివరాలు. దీనిలో మొత్తం 375 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు కూడా అన్ని జిల్లాల వారు అర్హులు అవుతారు. రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీజీలో 47, ఓసీడబ్ల్యూలో 21, ఈడబ్ల్యూఎస్జీలో 21, ఈడబ్ల్యూఎస్డబ్ల్యూలో 9, బీసీఏజీలో 16, డబ్ల్యూలో 10, బీసీబీజీలో 21, డబ్ల్యూలో 20, బీసీసీజీలో 4, డబ్ల్యూలో 1, బీసీడీజీలో 17, డబ్ల్యూలో 11, బీసీఈజీలో 9, డబ్ల్యూలో 5, ఎస్సీజీలో 31, డబ్ల్యూలో 23, ఎస్టీజీలో 25, డబ్ల్యూలో 14, పిహెచ్విహెచ్జీలో 4, డబ్ల్యూలో 1, పిహెచ్హెచ్హెచ్జీలో 3, డబ్ల్యూలో 2, పిహెచ్ఓహెచ్జీలో 4, డబ్ల్యూలో 1, పిహెచ్ఎంహెచ్జీలో 2, డబ్ల్యూలో 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ జీలో 6, స్పోర్ట్స్ జీలో 6. ఈ విధంగా పోస్ట్ కోడ్ 34లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పోస్టులను వివరణ ఇవ్వడం జరిగింది. ఈ వీటికి కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అర్హులు అవుతారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 35లో ఇది పాలమూరు యూనివర్సిటీకి సంబంధించింది. వీటిలో మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా అన్ని జిల్లాల వారు అర్హులుగా ఉంటారు. రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీజీలో 2, డబ్ల్యూలో 1, బీసీఏడబ్ల్యూలో 1, ఎస్సీజీలో 1, డబ్ల్యూలో 1, ఎస్టీడబ్ల్యూలో 1, పిహెచ్డబ్ల్యూలో 1. ఈ విధంగా పోస్ట్ కోడ్ 35లో ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 38లో ఇది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన వివరాలు. వీటిలో మొత్తం 8 పోస్టులు కేటాయించడం జరిగింది. రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీడబ్ల్యూలో 1, ఈడబ్ల్యూఎస్జీలో 1, బీసీఏడబ్ల్యూలో 1, బీసీబీడబ్ల్యూలో 1, ఎస్సీజీలో 1, డబ్ల్యూలో 1, ఎస్టీడబ్ల్యూలో 1, పిహెచ్డబ్ల్యూలో 1 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 39లో ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన వివరాలు. మొత్తం వీటిలో 6 పోస్టులు కేటాయించడం జరిగింది. రిజర్వేషన్ల వారిగా చూస్తే ఓసీజీలో 2, డబ్ల్యూలో 1, బీసీఏ డబ్ల్యూలో 1, ఎస్సీడబ్ల్యూలో 1, పిహెచ్డబ్ల్యూలో 1 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి పోస్ట్ కోడ్ 42లో ఒకే ఒక పోస్ట్ ఉన్నది. అది కూడా ఓసీడబ్ల్యూ కేటాయించడం జరిగింది. ఈ పోస్ట్కు మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 55A లో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అవి రిజర్వేషన్ల వారీగా చూసినట్లయితే ఓసీజీలో 1, డబ్ల్యూలో 1, ఎస్సీడబ్ల్యూ 1 ఉన్నది. ఇది మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే కేటాయించడం పడిన పోస్టులు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 55B లో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే ఓసీడబ్ల్యూలో 3, బీసీఏడబ్ల్యూలో 1, ఎస్సీడబ్ల్యూలో 1, పిహెచ్డబ్ల్యూలో 1 పోస్ట్ కేసు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి పోస్ట్ కోడ్ 68లో మొత్తం 38 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇవి ఒక మామనార్ జిల్లా వారికి మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు. అది కూడా రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీజీలో 6, డబ్ల్యూలో 6, ఈడబ్ల్యూఎస్జీలో 3, డబ్ల్యూలో 1, బీసీఏజీలో 2, డబ్ల్యూలో 1, బీసీబీజీలో 2, డబ్ల్యూలో 1, బీసీసీజీలో 1, బీసీడీడబ్ల్యూలో 1, బీసీఈడబ్ల్యూలో 1, ఎస్సీజీలో 3, డబ్ల్యూలో 2, ఎస్టీజీలో 2, డబ్ల్యూలో 2, పిహెచ్విహెచ్డబ్ల్యూలో 1, పిహెచ్హెచ్హెచ్జీలో 1, ఎక్స్ సర్వీస్మెన్ జీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇవి మామనార్ జిల్లా వారికి మాత్రమే అని చెప్పవచ్చు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 69లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా మామనార్ జిల్లా వారికి మాత్రమే. రిజర్వేషన్ల వారికి చూస్తే ఓసీజీలో 2, డబ్ల్యూలో 1, బీసీఏడబ్ల్యూలో 1, ఎస్సీజీలో 1, డబ్ల్యూలో 1, పిహెచ్విహెచ్డబ్ల్యూలో 1. అదేవిధంగా పోస్ట్ కోడ్ 71లో ఇది మహబూబ్నగర్ జిల్లాతో పాటు కలుపుకొని మరో 4 జిల్లాలకు ఈ యొక్క పోస్టులను కేటాయించడం జరిగింది. అది కూడా జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబ్నగర్ ఈ 5 జిల్లాలకు కలిపి ఈ యొక్క పోస్టులను కేటాయించడం జరిగింది. అవి కూడా మనం రిజర్వేషన్ల వారికి చూసినట్లయితే ఈ యొక్క 4 పోస్టులు
ఓసీజీలో ఒకటి, డబ్ల్యూలో ఒకటి, పీసీఏ డబ్ల్యూలో ఒకటి, ఎస్సీడబ్ల్యూలో ఒకటి. ఈ యొక్క పోస్ట్ కోడ్ 71లోని పోస్టులు మహబూబ్నగర్ జిల్లాతో పాటు మొత్తం 5 జిల్లాలకు కేటాయించడం జరిగింది. ఈ యొక్క 4 పోస్టులు అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి 73లో ఇది మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే అయితే ఒకే ఒక పోస్ట్ ఉన్నది, అది కూడా ఓసీజీలో సిఎఫ్ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ అయినటువంటి 74లో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే ఓసీజీలో ఒకటి, డబ్ల్యూలో ఒకటి, ఎస్సీ డబ్ల్యూలో ఒకటి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక పోస్ట్ కోడ్ 75A లో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, ఇది ఓసీ డబ్ల్యూలో ఒకటి, ఎస్సీ డబ్ల్యూలో ఒకటి పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 75B లో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి, ఇవి మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, ఓసీ డబ్ల్యూలో 2, ఎస్సీ డబ్ల్యూలో 1. అదేవిధంగా పోస్ట్ కోడ్ 71లో ఒకే ఒక పోస్ట్ ఉన్నది, ఇది కూడా మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, అది కూడా ఓసీ డబ్ల్యూ వారికే కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 81లో ఒకే ఒక పోస్ట్ ఉన్నది, ఇది కూడా మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, ఇది ఓసీజీ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 88B లో 2 పోస్టులు ఉన్నాయి, ఇవి మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, అది కూడా ఓసీ డబ్ల్యూలో 1, ఎస్సీ డబ్ల్యూలో 1 కేటాయించారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 92లో ఒకే ఒక పోస్ట్ ఉన్నది, ఇది మహబూబ్నగర్ జిల్లా వారికే, అది కూడా ఎస్సీ డబ్ల్యూ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 93లో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, ఓసీ డబ్ల్యూలో 1, ఎస్సీ డబ్ల్యూలో 1 కేటాయించారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 99లో మొత్తం 52 పోస్టులు ఉన్నాయి, ఇవి మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే, అయితే రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీజీలో 9, ఓసీడబ్ల్యూలో 6, ఈడబ్ల్యూఎస్జీలో 3, డబ్ల్యూలో 2, బీసీఏజీలో 2, డబ్ల్యూలో 2, బీసీబీజీలో 2, డబ్ల్యూలో 2, బీసీసీజీలో 1, బీసీడీజీలో 2, డబ్ల్యూలో 1, బీసీఈజీలో 1, డబ్ల్యూలో 1, ఎస్సీజీలో 5, డబ్ల్యూలో 3, ఎస్టీజీలో 3, డబ్ల్యూ 2, పిహెచ్విహెచ్ డబ్ల్యూలో 1, పిహెచ్హెచ్హెచ్జీలో 1, ఎక్స్ సర్వీస్మెన్ జీలో 2, స్పోర్ట్స్ జీలో 1 పోస్టు కేటాయించడం జరిగింది. ఈ విధంగా పోస్టుల వారీగా చూసినట్లయితే మొత్తం 8039 పోస్టుల్లో మహబూబ్నగర్ జిల్లా వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కేటాయించడం జరిగింది. అది మనం టోటల్గా చూసినట్లయితే మహబూబ్నగర్ జిల్లా వారు టాలెంటెడ్ క్యాండిడేట్స్ అయి ఉంటే స్టేట్లో టాప్ ర్యాంకర్స్ వచ్చేవారుగా ఉన్నట్లయితే ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా వారు మొత్తం 787 పోస్టులు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో కొన్ని పోస్టులకు స్టేట్ వైజ్గా ఉన్నాయి, కొన్ని పోస్టులను మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే కేటాయించడం జరిగింది. కాకపోతే అత్యధిక మార్కులు సాధించగలిగేవారిగా మహబూబ్నగర్ జిల్లా వారు కనుక ఉన్నట్లయితే మొత్తం 787 పోస్టులు సాధించడానికి ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా వారికి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ యొక్క 8039 పోస్టుల్లో మహబూబ్నగర్ జిల్లా వారు అత్యధిక మార్కులు తెచ్చుకున్నట్లయితే మొత్తంగా 787 పోస్టులు సాధించవచ్చు. అయితే ఇక్కడ మనం రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే మొత్తం మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఉండడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ కోడ్ 8లో ఇవి స్టేట్ వైజ్గా కేటాయించారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 1 మరియు పోస్ట్ కోడ్ 71లో 1 మరియు పోస్ట్ కోడ్ 71లో మహబూబ్నగర్ జిల్లాతో పాటు మరొక 4 జిల్లాలకు కలిపి ఈ యొక్క 9 పోస్టులను కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఓన్లీ మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే 151 పోస్టులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పోస్టులను అయితే కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా వారు టాలెంట్ ఉన్నట్లయితే ఈ యొక్క 787 పోస్టులను దక్కించుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 36లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి మొత్తం 47 పోస్టులను కేటాయించడం జరిగింది. వీటికి కూడా మహబూబ్నగర్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల వారు ఈ యొక్క పోస్టులను దక్కించుకోవడానికి పరీక్ష రాస్తారు. ఇవి రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీజీలో 8, ఓసీడబ్ల్యూలో 6, ఈడబ్ల్యూఎస్
జీలో మూడు డబ్ల్యూలో ఒకటి, బీసీఏ జీలో రెండు డబ్ల్యూలో రెండు, బీసీబీ జీలో రెండు డబ్ల్యూలో ఒకటి, బీసీసీ జీలో ఒకటి, బీసీడీ జీలో రెండు డబ్ల్యూలో ఒకటి, బీసీఈ జీలో ఒకటి డబ్ల్యూలో ఒకటి, ఎస్సీ జీలో నాలుగు డబ్ల్యూలో మూడు, ఎస్టీ జీలో మూడు డబ్ల్యూలో రెండు, పిహెచ్ జీలో ఒకటి డబ్ల్యూలో ఒకటి, ఎక్స్ సర్వీస్మెన్ జీలో రెండు ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 36లో ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్కి సంబంధించిన యూనివర్సిటీ. దీనిలో మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. దీనిలో మామ్నార్ జిల్లాతో పాటు మిగతా అన్ని జిల్లాల వాళ్ళు ఈ యొక్క పోస్టులకు పోటీ పడతారు. అయితే రిజర్వేషన్ల వారిగా చూసినట్లయితే ఓసీ జీలో 5 డబ్ల్యూలో 4, ఓసీ జీలో 2 డబ్ల్యూలో 1, బీసీఏ జీలో 2 డబ్ల్యూలో 1, బీసీబీ జీలో 1 డబ్ల్యూలో 1, బీసీసీ జీలో 1, బీసీడీ డబ్ల్యూలో 1, బీసీఈ డబ్ల్యూలో 1, ఎస్సీ జీలో 3 డబ్ల్యూలో 2, ఎస్టీ జీలో 2 డబ్ల్యూలో 1, పిహెచ్ జీలో 1 డబ్ల్యూలో 1, ఎక్స్ సర్వీస్మెన్ జీలో ఒక పోస్టు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మామ్నార్ జిల్లా వారు టాలెంట్ ఉన్నట్లయితే మొత్తం 787 పోస్టులు తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. అయితే వీటిలో ఈ యొక్క 787 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో మొత్తం 243 పోస్టులు కేటాయించడం జరిగింది. ఓపెన్ అంటే ఓసీలో 243 ఉన్నాయి. ఈ యొక్క 243 పోస్టుల్లో 5 పోస్టులను మామ్నార్ జిల్లాతో పాటు 5 జిల్లాల వారికి మాత్రమే కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఓన్లీ మామ్నార్ జిల్లా వారికి మాత్రమే ఓపెన్లో అంటే ఓసీలో కేటాయించినటువంటి పోస్టులు 62 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ఈ యొక్క 787 పోస్టుల్లో 176 పోస్టులను మామ్నార్ జిల్లా వారితో పాటు మిగతా జిల్లా వారు కూడా ఓపెన్ కేటగిరీలో దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మొత్తం 8039 పోస్టుల్లో మామ్నార్ జిల్లా వారు పరీక్ష రాసి అత్యధిక మార్కులు సాధించినట్లయితే మొత్తం 787 పోస్టులు అయితే దక్కించుకోవచ్చు. వీటిలో మొత్తం 243 పోస్టులు ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీలో ఉంచడం జరిగింది. ఈ విధంగా మామ్నార్ జిల్లా వారికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాలతో పోస్టులను కేటాయించడం వల్ల పోస్టులు అయితే చాలా తక్కువగా వచ్చినాయని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఫ్రెండ్స్ మామ్నార్ జిల్లాకు సంబంధించిన గ్రూప్ 4 నోటిఫికేషన్లో మామ్నార్ జిల్లా వారికి రిజర్వేషన్ల వారీగా ఎన్ని పోస్టులు, మొత్తం టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనే దానికి సంబంధించిన న్యూస్. ఓకే, అదేవిధంగా ఈ యొక్క వీడియోను మనం ఒక అవగాహన కోసం మాత్రమే మనం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవే పోస్టులు అని మనం చెప్పడానికైతే లేదు. విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క, నిరుద్యోగులు ఒక అవగాహనకు రావడాని కోసం మాత్రమే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. మొత్తం మామ్నార్ జిల్లాకు ఎన్ని పోస్టులు గ్రూప్ 4లో ఉండడం జరిగింది మరియు రిజర్వేషన్ల వారీగా ఎన్నెన్ని పోస్టులు రానున్నాయి అనే విషయంలో ఒక అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క వీడియో. ఇదే ఖచ్చితమని మనం చెప్పడానికైతే లేదు. దాదాపుగా 99% నోటిఫికేషన్లో ఉన్న వివరాలను బట్టి ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. ఇదే ఖచ్చితమని మనం చెప్పడానికైతే వీల్లేదు. ఓకే.